Welcome to BFN News, GHMC Elections Special Bulletin. హైదరాబాద్ అభివృద్ధికి ఆరేళ్లలో 67,000 కోట్ల ఖర్చు చేసినట్లుగా ప్రకటించినటువంటి సీఎం కేసీఆర్ ఆ నిధులు ఎక్కడ ఖర్చు చేశారో స్పష్టం చేయాలని టీడీపీ టీఎస్ అధ్యక్షుడు రమణ డిమాండ్ చేశారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దరఖాస్తులను తీసుకుని మోసం చేసినట్టే ఇప్పుడు 10,000 రూపాయల సహాయం పేరిట మరోసారి ప్రజలను మోసగిస్తున్నారని తుయ్యబడ్డారు. దివంగత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఆయన స్మృతికి చిహ్నంగా కేంద్ర ప్రభుత్వం స్టాంప్ విడుదల చేయాలని భావిస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనకు అనుకూలంగా ఉన్నటువంటి తేదీ సమయాన్ని వెల్లడించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేసీఆర్ ప్రధానికి లేఖ రాశారు. పివి స్మృతి చిహ్నంగా కేంద్రం విడుదల చేసే స్టాంప్ దక్షిణాదిలో అది హైదరాబాద్లోనే కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుందని పేర్కొన్నారు. తద్వారా పివికి ఘనమైన నివాళి అర్పించినట్లవుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్వహించే వివిధ పోటీ పరీక్షలను కేవలం హిందీ ఇంగ్లీష్లోనే కాకుండా ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేసీఆర్ ప్రధానికి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం, పబ్లిక్ రంగ సంస్థలు, రైల్వే, డిఫెన్స్, జాతీయ బ్యాంకులు ఉద్యోగాల భర్తీకి వివిధ రకాల పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఇంగ్లీష్ మీడియంలో చదవని వారు, హిందీ భాషను నేర్చుకోలేని విద్యార్థులు పరీక్షలు రాసే సమయంలో ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. మంత్రి కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పళ్ళ రాజేశ్వరరెడ్డి ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. అనంతరం పళ్ళ మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేతలు సీఎం కేసీఆర్పై అసత్య ఆరోపణలు మానుకోవాలని సూచించారు. కేసీఆర్ను దేశద్రోహి అని వ్యాఖ్యానించినటువంటి బండి సంజయ్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేసినట్లుగా తెలియజేశారు. ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకుని హైదరాబాద్కు ఏం చేశారో, ఏం చేస్తారో చెప్పాలన్నారు. ప్రశాంతమైన హైదరాబాద్ ప్రజలను మత విద్వేషాలతో రెచ్చగొట్టద్దని ఎమ్మెల్సీ పళ్ళ రాజేశ్వరరెడ్డి కోరారు. తెలుగులతోనే బీజేపీ ఓట్లు పొందాలనుకుంటోందని మంత్రి జగదీశ్వరరెడ్డి పేర్కొన్నారు. గుడి పేరిట అబద్దాలు మాట్లాడటం బీజేపీకి మొదటి నుంచి అలవాటైందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ అబద్దమైతే వరద సాయం కొనసాగించాలని మరో లేఖ రాయాల్సిందన్నారు. బండి సంజయ్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని జగదీశ్వరరెడ్డి పేర్కొన్నారు. తనకు తాను పెద్దగా ఊహించుకుంటున్నాడన్నారు. ఇప్పుడు చర్చ జరగాల్సింది అభివృద్ధి మీద అని పేర్కొన్నారు. అసదుద్దీన్ ప్రధానమంత్రిని కూడా కలిశారని, ప్రధాని అసదుద్దీన్తో ఎందుకు సమావేశమయ్యారో సంజయ్ ముందు సమాధానం చెప్పాలని జగదీశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ సీనియర్ నాయకులు కొండపల్లి మాధవ్ నేడు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. నగరంలోని అడిక్మెట్ డివిజన్ నుంచి ఇతర అనుచరులతో కలిసి నేడు ఆయన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమక్షంలో గులాబీ వనంలో చేరారు. పార్టీ కండువా కప్పి మాధవన్ను సాదరంగా ఆహ్వానించారు కవిత. మన రాష్ట్రం, మన ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లుగా కవిత ఈ సందర్భంగా పేర్కొంది. బల్లి ఎన్నికల్లో వరిలోకి దిగుతున్నటువంటి అభ్యర్థులు ప్రచారంలో తమ వెంట నడిచే కార్యకర్తలకు పెట్టే భోజనం, ఛాయ్, సమోసా రేట్లను ఎన్నికల కమిషన్ ఖరారు చేసింది. మరోవైపు గ్రేటర్ ఎన్నికల కోసం సాధారణ వ్యయ పరిశీలకులను ఎన్నికల సంఘం నియమించింది. జోన్కు ఒకరు చెప్పిన ఐఏఎస్ అధికారులను సాధారణ పరిశీలకులుగా, అలాగే సర్కిల్కి ఒకరు చెప్పిన వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల అధికారులను వ్యయ పరిశీలకులుగా నియమించింది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు కట్టుదిట్టమైన భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని సిపి సజ్జన తెలియజేశారు. శుక్రవారం ఆయన గ్రేటర్ ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ 19 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎన్నికలు జరగనున్నాయని వెల్లడించారు. 2569 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, సైబరాబాద్ పరిధిలో 770 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించామని ఆయన పేర్కొన్నారు. ప్రతి జీహెచ్ఎంసీ సర్కిల్కి ఏసీపీ స్థాయి అధికారిని నియమించామని తెలియజేశారు. గ్రేటర్ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల అంకం పూర్తయింది. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 సీట్లు సాధించి సత్తా చాటినటువంటి అధికార టీఆర్ఎస్ తాజా ఎన్నికల్లోనూ 100కు పైగా స్థానాలపై గురిపెట్టింది. మరోసారి ఎంఐఎంతో జతకట్టి మేయర్ పీఠంపై కన్నేసింది. అయితే దుబ్బాక ఉప ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకున్నటువంటి బీజేపీ కారు పార్టీకి షాక్ ఇచ్చింది. దీంతో గ్రేటర్ అభ్యర్థుల ఎంపికపై టీఆర్ఎస్ మరింత శ్రద్ధ తీసుకుంది. గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించింది. పనితీరు సరిగా లేని 26 మంది సిట్టింగులను పోటీ నుంచి తప్పించింది. ఇక బీజేపీ 129 మంది అభ్యర్థులను ప్రకటించగా ఇంకా 69 డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించలేదు. రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఎల్లుండి నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. చూస్తూనే ఉండండి బీఫై న్యూస్ 24 గంటలు గ్రేటర్ ఫ్రెష్ స్పెషల్ బులెటిన్స్ కోసం.